Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ జోలికొస్తే తాట తీస్తాడట. కొడాల నానిపై రెచ్చిపోయిన నందమూరి వారసుడు. మంత్రి కొడాల నానిపై నందమూరి వారసుడు ఒకరు రెచ్చిపోయారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జోలికి వస్తే తాట తీస్తానంటూ హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ ను టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై వ్యాపారవేత్త నందమూరి వారసుడు నందమూరి చైతన్య కృష్ణ స్పందించారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని కొడాల నానిని హెచ్చరించారు. లోకేష్ జోలికి వస్తే తాడతీస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే బూతుల మంత్రి అని ముద్ర వేసుకున్న కొడాల నాని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఒక మంత్రి హోదాలో ఉండి నోటికి ఎంతొస్తే అంత వెదవ సన్నాసి దద్దమ్మ పప్పు అంటూ లోకేష్ ను తిట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ ను వేస్ట్ ఫెలో అని ముద్ర వేస్తున్నారంటూ కొడాల నానిపై విరుచుకుపడ్డారు. ఐటీ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా నారా లోకేష్ యువతకు ఉద్యోగాలు కల్పించారని లోకేష్ ను చంద్రబాబును విమర్శించేందుకు కొడాల నానికి అర్హత ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 21,000 కిలోమీటర్ల రహదారిని వేయడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారని చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి కనిపించిందని నందమూరి చైతన్య కృష్ణ తన వీడియో సందేశంలో వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై కొడాల నానితో పాటు వైసీపీ నాయకులు దుర్భాషలాడడం మానుకోవాలని హితవు పలికారు. లోకేష్ అవినీతి అరాచకాలు చేస్తే వాటి గురించి మాట్లాడేవాళ్లని కానీ అలాంటివి లేకపోవడంతో పప్పు అని ముద్రవేసి అసమర్థుడు అంటూ చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కొడాల నాని తీరు మార్చుకోవాలంటూ గతంలో కూడా హెచ్చరించినట్లు గుర్తు చేశారు. కొడాల నాని నోరు జాగ్రత్త అంటూ ఈ నందమూరి వారసుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే నారా లోకేష్ పై కొడాల నాని చేస్తున్న వ్యాఖ్యలకు టీడీపీ నేతల నుంచి అంతగా స్పందన కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నందమూరి వారసుడు చైతన్య కృష్ణ రంగంలోకి దిగి నేరుగా కొడాల నానికి వార్నింగ్ ఇవ్వడం విశేషం.